Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku maro big shock. Quash petition kottesina High Court. TDP adhinatha Chandrababu ku AP High Court lo maro shock tagilindi. Ayana dakhalu chesina quash petition nu nyayasthanam tochipochindi. Skill case lo quash petition paina AP High Court teerpu velavarinchindi. Ee petition paina 4 rojulu kritame High Court lo hora hori vadanalu jarigayi. ఈ తీర్పు కోసమే అటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పైన తీర్పు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో చంద్రబాబు హైకోర్టులో డివిజన్ బెంచ్ లేదా సుప్రీంను ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయంగా ఉత్కంఠకు కారణమైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లోద్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన స్కిల్ స్కామ్లు అసలు వాస్తవాలు లేవని ఆయన తరపు న్యాయవాదులు వాదించగా పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేశామని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఇరుపక్షాల తరపున మొత్తం 5 న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనలలో పలు కీలక అంశాలను న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పైన ప్రధానంగా ప్రశ్నించారు. ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకువెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని ఎఫ్ఐఆర్ చట్ట విరుద్ధంగా ఉందంటూ తమ వాదనలు వినిపించారు. సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదించారు. సిఆర్పిసి 17A వాదనలు వినిపించారు. ఏ గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడుతో పాటు చెంబూరాజ్ మిశ్రా కేసులో తీర్పులను ముకుల్ రోహత్గి వివరించారు. ఈ దిశలో నిందితుడికి అనుకూలంగా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని కోరారు. ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదని చెప్పారు. 17A చంద్రబాబుకు వర్తించదని రోహత్గి వాదించారు. కేసు విచారణ పూర్తి కాకుండానే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకూడదని సిఐడి తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చంద్రబాబు క్వాష్ కు అనర్హుడని తన వాదనలో ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. 6 షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి విత్డ్రా చేశారని వివరించారు. రేర్ కేసులో మాత్రమే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాలన్నారు. ఇలాంటి అవినీతి కేసులో కాదు పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎలా జరిగిందో కోర్టుకు వివరించారు. అటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన తీర్పు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వివరించారు. ఇప్పుడు హైకోర్టులో తీర్పు రావడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.